యుద్ధ వాతావరణం ముదిరి పాకరబడుతుంది, జరగబోతోంది. ఇది అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌక, అలాగే రష్యాకు సంబంధించినటువంటి విమానం, ఇరాన్కి వెళ్ళినటువంటిది ఏదైతే ఆయుధాలు ఇవి పట్టుకుని వెళ్ళి, ఈ అంశానికి సంబంధించి పాతశాది పొట్టుల గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఏదో పెద్దదే జరగబోతుంది. రష్యాకు చెందిన IL-76 రవాణా విమానం మాస్కో నుండి టెహరాన్ చేరుకుంది. రష్యన్ IL-76 ట్రాన్స్పోర్ట్ విమానం హెవీ మిషన్స్ లేదా ఎక్కువ బరువు గల ఎక్విప్మెంట్ని రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. తక్కువ పరిధిలో విధ్వంసం సృష్టించగల అనుభవం ఉన్న వార్ హెడ్ని తీసుకొచ్చి ఉండొచ్చు. దాన్ని ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ మిసైల్తో అనుసంధానం చేయడానికి కావచ్చు, లేదా MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ వార్ హెడ్ని తీసుకుని వచ్చి ఉండొచ్చు. MIRVకి ఏ దేశం దగ్గర సమాధానం లేదు ఇప్పటివరకు. ఇరాన్ దగ్గర ఫతా 1 హైపర్సానిక్ మిసైల్ కనీసం 40 వరకు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఫతా 2 హైపర్సోనిక్ మిసైల్స్ 30 వరకు ఉండొచ్చు. ఫతా 1 హైపర్సోనిక్ మిసైల్స్ వేగం Mach 15 అంటే శబ్ద వేగానికి 15 రెట్లు. వేగం కనుక Mach 5 దాటితే అది హైపర్సోనిక్. ఫతా 1 హైపర్సోనిక్ వేగం Mach 15 అని ఇరాన్ చెప్తుంది. అదే కనుక నిజమైతే ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా Mach 15 వేగంతో వచ్చే మిసైల్ని ఇంటర్సెప్ట్ చేయగల వ్యవస్థ లేదు. ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉంది. టెహరాన్ నుండి ఫతా 1 ప్రయోగిస్తే అది టెల్ అవీవ్ చేరుకోవడానికి 400 సెకండ్లు లేదా 6 నిమిషాలు పడుతుంది. ఇంటర్సెప్ట్ లేదా అడ్డుకోవడం అసంభవం. ఇరాన్ దాడి చేయకముందే అమెరికాతో పాటు ఇతర నాటో దళాలు కలిసి ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది. అమెరికా తన విమానవాహక నౌక అయినటువంటి USS రూజ్వెల్ట్ని హర్మోజ్ జలసంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ తీరానికి దగ్గరలో మోహరించింది నిన్న. ఇప్పటికే మధ్యధరా సముద్రంలో ఉన్న 2 అమెరికన్ యుద్ధ నౌకలకి తోడుగా మరో 2 నౌకలు పంపించింది. సో చాలా పెద్దదానికే ప్లాన్ వేస్తుంది ఇరాన్ రష్యాతో కలిసి. హార్మోజ్ జలసంధి కనుక యుద్ధక్షేత్రం అయితే ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో పాటు బంగారం ధర తగ్గుతుంది. ఆ మదుపరు క్రూడ్ షేర్ల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి బులియన్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులు తగ్గిస్తారు. 2024-25 సంవత్సరాలు బహు కష్టకాలం.